హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము వయాగ్రా అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వయాగ్రా 100 mg అనేది 100 mg, 50 mg, 25 mg దొరుకుతూ ఉంటుంది. అలాగే ఈ వయాగ్రా అనేది ఫస్ట్ కనిపెట్టిన బ్రాండ్ అన్నమాట. సో దీంట్లో మనం చూసుకుంటే కనుక ఇది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. తక్కువ రేట్లో చూసుకుంటే కనుక సుహాగ్రా 25 mg, సుహాగ్రా 50 mg, సుహాగ్రా 100 mg కూడా మనకు తక్కువ రేట్లో దొరుకుతూ ఉంటుంది. సో ఈ వయాగ్రా కానీ సుహాగ్రా కానీ దేనికి ఉపయోగిస్తారంటే, చాలా చూసుకుంటే కనుక ఈ పురుషాంగం గట్టిపడడానికి టాబ్లెట్స్ని వాడుతూ ఉంటారు. సో చాలా వరకు చూసుకుంటే కనుక ఎవరైతే ఇంటర్కోర్స్లో పాల్గొనాలనుకుంటారో వాళ్ళు పురుషాంగం గట్టిపడడానికి లేదా ఎక్కువ సమయం వాళ్ళు ఇంటర్కోర్స్ చేయడానికి ఈ టాబ్లెట్స్ని వాడుతూ ఉంటారు. సో మనం ఈరోజు సుహాగ్రాలో కానీ వయాగ్రాలో కానీ ఎటువంటి రకమైన డ్రగ్ ఉంటుంది, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, సో ఎక్కువగా ఈ టాబ్లెట్స్ వాడితే ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, సో అనేది మొత్తం మనము ఈ టాపిక్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఈ ఛానల్కి ఇంకా లైక్ చేయకుంటే వీడియోకి లైక్ చేయండి ఫస్ట్. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. రైట్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక, సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ వయాగ్రాలో కానీ సుహాగ్రాలో కానీ ఉండే డ్రగ్ వచ్చేసి సిల్డెనాఫిల్ సిట్రేట్ అనే డ్రగ్ ఉంటుందండి. సో ఈ డ్రగ్ని మొట్టమొదటిసారిగా ఫైజర్ కంపెనీ వాళ్ళు కనిపెట్టారండి 1989లో ఈ డ్రగ్ను కనిపెట్టారు. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ డ్రగ్ను కనిపెట్టిన యొక్క ముఖ్యమైన పని ఏంటంటే, ఈ డ్రగ్ ఎలా పని దేనికి పనిచేస్తుందని కనిపెట్టారంటే వాళ్ళు, సో హార్ట్ ఫంక్షన్ మంచిగా ఉండడానికి కనిపెట్టారండి. సో అంటే ఈ డ్రగ్ ఏం చేస్తుందంటే రక్తనాళాలను విడుదల చేస్తుంది. రక్తనాళాలను విడుదల చేయడం వల్ల రక్తం అనేది ఫ్రీగా కొంచెం రక్తనాళాలు రక్తం అనేది స్పీడ్గా ప్రవహిస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే రక్తనాళాలు కుచించుకుపోతాయో దానివల్ల రక్తనాలు కుచించుకుపోవడం వల్ల రక్తం యొక్క ఫ్లో అనేది సరిగ్గా ఉండదు కదా. సో దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ డ్రగ్ ఈ టాబ్లెట్ వేస్తారో అప్పుడు రక్తనాళాలు వెడల్పోయి రక్తం ఫ్రీగా ప్రవహించి, సో చెస్ట్ పెయిన్ లాంటి ఏమైనా వ్యాధులు ఉంటే, హార్ట్ అటాక్ లాంటి ఏమైనా ఉంటే వాటిని వాటిని అరగొడుతుంది అనమాట. హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ రాకుండా ఈ టాబ్లెట్ కాపాడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే టాబ్లెట్స్ వేయడం స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళు చెస్ట్ పెయిన్ తగ్గించడము, హార్ట్ డిసీజ్ తగ్గించడంతో పాటు ఇంకొకటి కూడా కనిపెట్టారు. సో ఏంటి అంటే, ఇది మనం చెప్పుకున్నాం ఏంటి, రక్తనాళాల్లో వెడల్పు చేయడం వల్ల రక్తం ఫాస్ట్గా ప్రవహించడం వల్ల తగ్గుతుంది చెప్పుకున్నాం కదా. సో ఇట్లా రక్తనాళాలు వెడల్పోవడం వల్ల పురుషాంగం రక్తనాళాలు కూడా వెడల్పోయి రక్తం స్పీడ్గా ప్రవహించడం వల్ల పురుషాంగం కూడా గట్టిపడడం స్టార్ట్ అయింది. సో పురుషాంగం కూడా గట్టిపడడం స్టార్ట్ అయ్యి ఆ పురుషాంగం అనేది ఒక 45 minutes, 1 hour లేదా 2 hours వరకు కూడా స్టాండర్డ్గా గట్టిగా ఉండడం అనేది అలా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో అప్పుడు వీళ్ళు ఏం కనిపెట్టారంటే, ఓకే ఈ టాబ్లెట్ అనేది హార్ట్ డిసీజ్తో పాటు ఈ యొక్క ఎరెక్టికల్ డిస్ఫంక్షన్ అనమాట, దీని ఏమిటంటే ఎరెక్టికల్ అంటే పురుషాంగం గట్టిపడకపోవడం, పురుషాంగం ప్రభావం అంటే కొంచెం పురుషాంగం గట్టిపడకుండా ఉండడము, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో దాంట్లో కూడా ఇది పనిచేస్తుంది. ఓకేనండి, సో దాంట్లో కూడా పనిచేసి పురుషాంగం గట్టిపడేలాగా చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు కనిపెట్టారు. సో అప్పటి నుంచి చాలా వరకు చూసుకుంటే కనుక డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే పురుషాంగం గట్టిపడడం రాకపోవడము, పురుషాంగం గట్టిపడలేకపోవడం ఉంటుంది కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్లో కూడా పనిచేయడానికి డాక్టర్స్ ఈ సిల్డెనాఫిల్ సిట్రేట్ అనే డ్రగ్ని రాస్తూ ఉంటారు, ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఒక కొంతమంది చాలామంది చూసుకుంటే కనుక రకరకాలుగా దీన్ని వాడుతూ ఉంటారు. ఓకే, సో చాలాసేపు చేయడానికి కానీ లేకుండా పురుషాంగం గట్టిగా లేకుండా కానీ గట్టిపడడానికి టాబ్లెట్ వాడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే వీళ్ళు టాబ్లెట్ వేసుకుంటారో, టాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 hour తర్వాత, అంటే ఏదైనా టాబ్లెట్ మనం చూసుకుంటే కనుక అది వేసుకున్న తర్వాత ఒక 1.5 hour, 1 hour తర్వాత పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా అలానే స్టార్ట్ అవుతుంది. అలాగే ఏ టాబ్లెట్ అయినా చూసుకుంటే కనుక వేసుకున్న తర్వాత ఒక 6 to 8 hours వరకు ఆ డ్రగ్ మన బాడీలో ఉండి 6 to 8 hours వరకు పనిచేయడానికి అది సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఈ టాబ్లెట్ కూడా 6 to 8 hours వరకు డ్రగ్ అనేది శరీరంలో ఉన్నప్పుడు ఉంటుంది. సో అయితే ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటారో, వేసుకున్న 1 hour తర్వాత, ఒక 1 hour తర్వాత పురుషాంగం అనేది గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. సో అట్లా అక్కడి నుంచి ఒక 2 hours వరకు అది ఉండడం అలానే ఉండడం స్టార్ట్ అవుతుంది అనమాట. 1 hour తర్వాత స్టార్ట్ అయ్యి గట్టిపడి అలానే ఒక 2 hours వరకు కూడా ఉంటుంది. సో తర్వాత రిమైనింగ్ 4 hours చూసుకుంటే కనుక కొద్దిగా అప్పుడప్పుడు మళ్ళీ గట్టిపడుతూ మళ్ళీ మెత్తపడుతూ అట్లా డిఫరెంట్గా అవుతుంది అనమాట. ఓకేనండి, సో ఎవరైతే ఇంటర్కోర్స్లో పాల్గొనాలనుకుంటారో వాళ్ళు దీన్ని ఒక 1 hour వేసుకున్న తర్వాత ఒక 1 hour తర్వాత నుంచి వెళ్ళి వాళ్ళు ఇంటర్కోర్స్ చేస్తే సో దీంతోనే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఓకే సరే, ఇప్పటి వరకు మరి బాగానే ఉందండి, మరి దీన్ని ఎవరు వేసుకోకూడదు అని చూద్దాం ఇప్పుడు. సో ఎవరికైతే హార్ట్ డిసీజ్ ఉంటుందో, అంటే ఇప్పుడు రక్తనాళాల్లో రక్తం మామూలుగా ప్రవహిస్తుంది, మన నార్మల్గానే ఉంది, కొంతమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, రక్తం ఎక్కువ స్పీడ్గా ప్రవహిస్తే వాళ్ళకి హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది.
సో అట్లాంటి వాళ్ళు వాడకూడదు. అలాంటి వాళ్ళు వాడారనుకోండి, మనం చెప్పుకున్నాం ముందే రక్తం ఫాస్ట్గా ప్రవహిస్తుంది ఈ టాబ్లెట్ వేసుకుంటే అని. సో వాళ్ళు వాడారనుకోండి, వాళ్ళకు ముందే డిసీజ్ ఉంది, హార్ట్ డిసీజ్. ఇది వాడడం వల్ల ఏమిటంటే ఇంకెక్కువ ప్రవహించి హార్ట్ అటాక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, మనిషి చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. సో అందుకోసం ఎక్కువ శాతం చూసుకుంటే కనుక డాక్టర్స్ ఈ టాబ్లెట్ వాడే ముందు, ఈ టాబ్లెట్ రాసే ముందు మీరు ఏ టాబ్లెట్స్ వాడుతున్నారు, మీకు ఏమైనా డిసీజ్ ఉందా అనేది తెలుసుకొని వాడుతూ ఉంటారు, తెలుసుకొని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు వేసుకోకండి. వాళ్ళు వేసుకుంటే వాళ్ళకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి రెగ్యులర్గా టాబ్లెట్ వాడడం వల్ల చూసుకుంటే కనుక సో న్యాచురల్గా మనకు రావాలి ఏదైనా సరే ఎరెక్షన్ అనేది. సో టాబ్లెట్స్తోనే ఎరెక్షన్ తప్పించుకోవడం వల్ల తర్వాత ఎప్పుడైతే టాబ్లెట్స్ వాడకుండా ఉంటాం అప్పుడు న్యాచురల్గా రావడానికి శరీరం అనేది రాదనమాట, అప్పుడు శరీరం సహకరించేది అప్పుడు. సో దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే తెలుసుకుంటే కనుక ఈ టాబ్లెట్స్ని ఎక్కువ రోజులు వాడడం వల్ల కూడా హార్మోన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, తర్వాత కొద్ది మందిలో హెడేక్ రావడం, డిజినెస్ రావడం, వీక్నెస్ రావడం, ఎనర్జీ సరిగ్గా ఉండకపోవడం, అలాగే పెనిస్ దగ్గర పెయిన్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. సో అందుకని ఇలాంటి టాబ్లెట్స్ని ఎక్కువగా వాడకూడదు, రైట్? సో చాలామంది చూసుకుంటే కనుక ఈ వయాగ్రా టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. వయాగ్రా ఒకవేళ కాస్ట్ ఎక్కువ ఉందనుకుంటే సుహగ్రాని తక్కువ రేట్లో సుహగ్రా కూడా వాడుతూ ఉంటారు, ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వయాగ్రా సుహగ్రా ఈ సిల్డెనాఫిల్ టాబ్లెట్ గురించి. వెళ్ళి ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనది ఇంకొక ఛానల్ కూడా ఉంది, సో దాంట్లో కూడా చాలా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. సో ఆ ఛానల్ మీరు చూడాలని కూడా కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఆ ఛానల్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి కూడా ఆ వీడియోస్ చూడండి, సో దాంట్లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. సో అది కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.